నంద్యాల జిల్లా మిడితూరు మండలంలోని వీపనగుండ గ్రామంలో నాసిరకం పత్తి విత్తనాల వల్ల 300 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆరోపించారు. పత్తి మొక్కలు ఏపుగా పెరిగినా పూత గాని కాయలు గాని రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మీద అధికారులకు తెలియజేసిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి వెళ్లారు కానీ నష్టపరిహారం చెల్లించడం లేదని రైతులు వాపోతున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమని చెప్పారు. పత్తి విత్తనాలు వేసినాం, ఓల్డ్ నాటాం, శ్రీనివాస ట్రేడర్స్లో తెచ్చి అవి చాలా నష్టం వచ్చింది మాకు. విత్తనాలు పూత కానీ పింజ కానీ ఏం కానీ లేదు. నేను అధికారులు వచ్చి చూసిపోయినారు, వాళ్ళు కూడా ఇంతవరకు రెస్పాన్స్ ఏం చేయలేదు. మాకు దయచేసి ప్రభుత్వం కానీ మీడియా వాళ్ళు కానీ దయచేసి దీన్ని బాగా డెవలప్ చేసి మాకు నష్టపరిహారం చెల్లించాలని. ఎకరాకు 25 నుండి 30 దాకా పెట్టినాం. నాతో పాటు 300 ఎకరాలు మా ఊళ్ళో ఈ విత్తనమే నాటినారు ఓల్డ్ కాటన్. దయచేసి మీరు